శ్రీదేవి వంటింటికి స్వాగతం. ఈరోజు మనము సెవెన్ కప్స్ అనే పేరుతో ఉన్నటువంటి స్వీట్ని తెలుసుకుంటున్నాము. సెవెన్ కప్స్కి కావాల్సిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు, అదే కప్పుతో మనము పచ్చి కొబ్బరిని కూడా తీసుకుంటాం. పచ్చి కొబ్బరి 1 కప్పు, వన్ కప్పు పాలు, 1 కప్పు నెయ్యి. నెయ్యిని కూడా మనము 1 కప్పు తీసుకున్నాము. ఇదే కప్పుతో మనం షుగర్ని కూడా యాడ్ చేస్తాం. షుగరు 3 కప్స్ తీసుకోవాలి. అవన్నీ 1 కప్ 1 కప్ తీసుకుంటాము. షుగరు మిగిలిన 3 కప్స్ షుగర్ పడుతుంది. 4 కప్స్ అవన్నీ కలిపి 3 కప్స్ షుగర్ తీసుకుంటాం. తీసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టేసి కలుపుతూ ఉంటాము. ఇది గట్టిపడే టైంకి మనం ఎలాచి పౌడర్ వేసుకుంటాము. కావాలంటే కొద్దిగా మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, 1 స్పూన్. అది ఆప్షనల్ అన్నమాట, ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, అవైలబుల్గా ఉన్నవాళ్ళు. అది గట్టిపడ్డ తర్వాత ఇది నాన్ స్టిక్ బాండి నుంచి మెత్తగా శుభ్రంగా అది బాగా కరిగి టైట్ అయిపోయి మనకి ఈజీగా స్వీట్ తయారైపోయింది అని చెప్పి తెలుస్తుంది. నెయ్యినంతా కూడా వదిలేస్తూ ఉంటుంది, అంటుకోకుండా వస్తుంది, బాండీకి అంటుకోకుండా వస్తుంది. అప్పుడు మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసి దానిలో ఈ అచ్చు పోసేసుకొని మనము దానికి కావాలనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు, నేతిలో వేయించినవి మనము డెకరేషన్గా పెట్టుకుంటాం అన్నమాట. ముందరగా మనం దీన్ని పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉందాం. రండి, దీపావళి పండుగకి దీన్ని స్పెషల్గా మన ఇళ్లలో అందరూ తయారు చేసుకొని ఇరుగు పొరుగు వారికి పంచటము, ఇంటికి వచ్చిన వారికి స్వీట్ని ఇవ్వటము జరుగుతూ ఉంటుంది. ఈ స్వీట్ ఎప్పటిదో ఇది, నేను 35 ఇయర్స్గా చేస్తున్నాను. ఇది 2 మినిట్స్లోనే త్వర త్వరగా అయిపోతుందండి. ఇది ఎక్కువగా పాకం రావటం, మళ్ళా మళ్ళీ ఐటమ్స్ వేసుకోవటం ఏముండదు, అన్నీ ఒకేసారి వేసి కలిపేస్తాము. దింపేటప్పుడు ఎలాచి పౌడర్ వేసుకుంటాము. నెయ్యి రాసిన పళ్ళెల్లోకి దీన్ని తీసుకుంటాము. ఎలాచి పౌడర్ వేసుకున్నాము, అలాగే నేతిలో వేయించుకొని జీడిపప్పు, బాదం పప్పు రెడీ చేసి పెట్టుకున్నాము. మైసూర్ పాక్ లాగానే కనిపిస్తూ ఉంటుంది మనకి, బాగా టైట్ అయ్యి దగ్గర పడుతుంది, ఒక ముద్దలాగా వస్తుంది, బాండీ నుంచి విడుదలైపోతుంది. అప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుంటాం. ఇప్పుడు మనం చూసాం కదండి, మనము 1 కప్పు శనగపిండి తీసుకున్నాము, 1 కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాము, 1 కొబ్బరి మనము నెయ్యి తీసుకున్నాము, అట్లాగే 1 కప్పు మనం పాలు తీసుకున్నాము. ఈ 4 కప్పులు కాక మనం మిగిలిన 3 కప్స్ షుగర్ తీసుకున్నాము. అవన్నీ కలిపి ఒకేసారి మనం నాన్ స్టిక్ బాండీలోకి తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఉంటాము. పాకం బాగా వచ్చి గట్టిపడే టైంకి మనం ఎలాచి పౌడర్ వేసి మనం దీన్ని దగ్గరికి రాగానే మనం 1 పళ్ళెంలో నెయ్యి రాసుకొని దాంట్లోకి తీసుకుంటాము. ఇది కోపులు కోసి రెడీ చేసేసి దానికి జీడిపప్పు, బాదం పప్పు అద్ది రెడీగా ఉంచుతాము. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా అయిపోయే స్వీట్ ఇది. ఇంట్లో అన్ని పదార్థాలు కూడా దాదాపుగా ఇంట్లో ఉంటాయి, వాటితో చేస్తాము. దీపావళి పండుగకి దీన్ని స్పెషల్గా చేసుకుంటూ ఉంటారు. చూస్తున్నాం కదండి, దగ్గర పడుతుంది, త్వరగా దింపేయచ్చు. మొత్తం కలిపి 5 మినిట్స్లో మనం చాలా చిన్న గ్లాస్తో కప్తో తీసుకున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోయే స్వీట్ ఇది. దగ్గరకు వచ్చేస్తున్నది, అయింది స్వీట్ తయారీ అయింది. పళ్ళెల్లో తీసుకుంటున్నాము, గ్యాస్ కట్టేస్తున్నాము. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో, మొత్తం 5 మినిట్స్ కూడా టైం తీసుకోలేదు. ఈ స్వీటు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు, షుగర్ లేని వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఒక్కొక్కరు 4 స్కూపులు తినేసేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ముందరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పుని మనం
చాక్త ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుంటాం. చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. 7 కప్స్ స్వీట్.